అమ్మో అమ్మ, నేను ఎంత మాట్లాడుతుంటే నువ్వేం మాట్లాడవేంటమ్మా? సరే మరైతే మీ ఇద్దరికి ఆల్ ది బెస్ట్. థాంక్స్ అండి అన్నట్టు మీ పెళ్ళికి నన్ను పిలుస్తారుగా. మీరు లేకుండా పెళ్ళలా అండి? అబ్బో పెద్దరేకో పెద్దరేకో ఇచ్చేస్తున్నారు నాకు. సరే అమ్మా, అయితే మీ ఇద్దరు పెళ్ళి నేనే దగ్గరుండి జరిపిస్తాను. ఇదిగో రోహిత్ మాట్లాడతాడంట, ఇందాక నుంచి వెయిటింగ్ ఇక్కడ. ఇదిగో నేను మొత్తం సెట్ చేస్తాను, నువ్వు జాగ్రత్తగా మాట్లాడి పెట్టేయ్. హలో మరదల పిల్ల, నేను నీతో మళ్ళీ మాడతానే మావి గారిని అడిగానని చెప్పి. ఏంటయ్యా మాట్లాడమనిస్తే ఫోన్ అలా పెట్టేసావేంటి? అంటే కొత్త మనిషితో మాట్లాడింది కదా అంకుల్, కొంచెం భయపడుతుంది అందుకే. ఊరుకోవయ్యా, నీకైనా మరదలతో సరిగ్గా మాట్లాడమే రాదయ్యా, ఊరికే నాన్స్తావేంటి? అంటే మీరు మొత్తం వినేశారు అంకుల్? అంటే మొత్తం కాదు, అక్కడక్కడ విన్నాను. నిద్దట్లో మగతగా ఏవో మాటలు అక్కడక్కడే కదా, మొత్తం వినబడలేదు కదా. ఏంటడి నువ్వు లేచిపోయావా? ఇందాకడే లేచానమ్మా, ఎక్కడ పడుకొని ఇచ్చాడు ప్రశాంతంగా. ఒకటే సరసాలు. సరసలా? ఎవరితో డాడీ? అదే తన మరదలతో. వాళ్ళ మరదలా? అయినా వాళ్ళ మరదలు ఇక్కడెక్కడుంది డాడీ? ఇక్కడ కాదురా, ఊళ్ళో తన ఫోన్లో. మా నోడు ఊరికే నాన్స్తూ ఉంటే ఆ మ్యాటర్ నేనే సెట్ చేశాను. ఏమయ్యా ఎలా సెట్ చేశాను? ఓసారి మా అమ్మాయి చెప్పు. అవునండి చాలా బాగా సెట్ చేశాను, అయినా మీకు తెలుసు కదా. ఆ విషయం మా అమ్మాయికి ఎలా తెలుసాయా? అంటే మీ టాలెంట్ మీ కూతురికి తెలుస్తుంది కదా అంటున్నాను అంకుల్. తెలుస్తుంది కదా. శభాషయ్యా, అయినా నీకు తన మరదల గురించి తెలియపోవడం ఏంటమ్మా? ఇదిగో రోహిత్, ఒకసారి నీ మరదల ఫోటో మా అమ్మకి చూపించు. డాడీ ఇప్పుడు ఫోటో ఎందుకు డాడీ? నేను తర్వాత చూస్తానులే వాళ్ళ మరదల ఫోటో. అయినా నాకు టీ తాగాలనుంది, నువ్వు రా, వచ్చి నాకు టీ పెట్టు. రా డాడీ. ఏంటో నువ్వు అంకుల్? అంకుల్ అంకుల్, మీరన్నట్టు మీరు మా ఇద్దరు పెళ్ళి దగ్గరుండి జరిపిస్తారు కదా అంకుల్? నేనే దగ్గరుండి మీ పెళ్ళి జరిపిస్తానులేవయ్యా. ప్రామిస్. ఒకసారి చేయి వదిలిపెట్టమ్మా, ప్రామిస్. అప్పుడు మీ ముందే చెప్పారు, గుర్తు పెట్టండి. నేనే జరిపిస్తాను లేవయ్యా. సరే అంకుల్. అన్ను రా డాడీ. పదమ్మా. ఎంత పొద్దున ఇది నాలుగుసార్లు ఫోన్ చేసిందండి, ఏమై ఉంటుంది? హలో. హలో యాండి, ఫోన్ ఎత్తరేంటి? ఎన్నిసార్లు ఫోన్ చేశానో తెలుసా మీకు? తెలుస్తుంది, నాలుగుసార్లు ఫోన్ చేసావు, ఏంటి సంగతి? ఏమండి పంచా, నేను ఎన్నిసార్లు ఫోన్ చేశానో అని అడగడం లేదు. పొద్దుట్ నుంచి ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నా ఫోన్ ఎత్తకుండా అంత బిజీగా ఏం చేస్తున్నారని అడుగుతున్నారు. అంటే నేను ఇంతకు ముందే లేచి స్నానం చేసి కూర్చున్నానే. ఏంటి ఇప్పుడు లేచారా? నువ్వు లేవు కదా, కాస్త ప్రశాంతంగా పడుకుని. అదేలే, ఇంతకీ నువ్వేం చేస్తున్నావు చెప్పు. నేనా? ప్రయాణంలో ఉన్నానండి. ఇంకా ప్రయాణంలో ఉండడం ఏంటి? నేను అనగా బయలుదేరు, పైగా రాత్రి చేరుకున్నానని ఫోన్ చేసావు కదా. అంటే అది కదండి, నేను పెళ్లి చూపులు ఇక్కడనే అనుకున్నాను. కానీ పెళ్లి చూపులు ఇక్కడ కదంట. మరి ఆదిలాబాద్లోనంట. ఆదిలాబాద్లోనా? ఆదిలాబాద్ అయితే ఇంకా సాయంత్రానికి ఏమొస్తావే, రెండు రోజులు పట్టేటట్టు ఉందిగా. రెండు రోజులు కూడా కాదు, ఇంకా ఎక్కువ పట్టేలా ఉంది. మేము ఎప్పుడు తెల్లారనగా బయలుదేరాను తెలుసా, ఇంకా చేరుకొని కూడా చేరుకోలేదు. ఏమండి ఏదేమైనా నేను పెళ్లి చూపులు అవగానే బయలుదేరిపోతానండి, వాడు ఫీల్ అయినా ఏమైనా సరే. సరేనా? సరే మరి, లేనిపోయినవన్నీ నెత్తికెక్కించుకుంటావు. సరే జాగ్రత్తగా రా. సరే అదే నేను అనుకుంటున్నాను, కూతురు దగ్గర ఉండడానికి వచ్చిందని కూతురు దగ్గర ఉండకుండా అనవసరంగా దీనికి ఫోన్ చేసి కలుపుకున్నాను. సరే మరి త్వరగా రా, ఉంటా. ఏమిటి అప్పు ఇక్కడ లేదు కదా? లేదు. ఏ పిలవనా?
నేను అక్కడ లేను కదా, అది కొంచెం అజాగ్రత్తగా ఉంటుందేమో. సో ఇదే టైం, దాని మీద మీరు కరెక్ట్ గా ఒక కన్నేసి ఉంచితే అది మనకి ఈజీగా దొరికిస్తుంది. మరి ఏంటే నువ్వు అక్కడికి వెళ్ళినా కూడా నీకు ఇదే అతనా? అబ్బా అది కాదండి, నేను చెప్పేది పట్టించుకోరండి. నేను ఎలాగూ లేను కాబట్టి అది చిన్న చిన్న తప్పులైనా చేస్తుంది. ఇదే రైట్ టైం కాబట్టి దాని మీద కన్ను ఉంచితే నిజమంటే మనకు అర్థమైపోతుంది. పెట్టే ఫోను, పెట్టే. యాడి యాడి, అది కాదు, నా మాట వినండి. ఇదిగో ముందు వెళ్ళిన పని చూడు, పెట్టే ఫోను. హలో హలో యాడి, ఏంటో దీని ఆలోచనలు? ఇది పొద్దున పొద్దునే ఒకటే నాసా. ఏమైంది అడీ? ఏమైందేంటి? మీ అమ్మ నుంచి ఫోను. ఏంటంట? ఏముంది, అక్కడికి వెళ్ళిన ఒకటే ఆలోచన. దేని గురించి? ఓ, నీ గురించేనా? నా గురించి ఏం కాదు, నీ గురించి. నా గురించా? నా గురించేంటి అడీ? ఏంటంటావేట్రా, ఏంటంటావేంటి? మొన్న నేను చెప్పినట్టుగా ఆ పెళ్లి సంబంధాన్ని నువ్వు ఎస్ అనేసి ఉంటే ఈరోజు మనకి ఇంకా ఈ గోల్ ఉండేది కాదుగా. అదేండి అడి, నేను నీకు ఆ రోజే చెప్పాను కదా నాకు ఆ పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదని. నేను అడుగుతుంది ఆ కుర్రోని ఎందుకు నో అన్నావని కాదు, సడన్ గా మన ప్లాన్ ఎందుకు మార్చేసావని. అంటే ఆయన నాకెందుకో మాట వరుసకు కూడా. మాట వరుసకు కూడా? మాట వరుసకు కూడా ఏంట్రా? డాడీ నా ఫోన్ రింగ్ అవుతుంది, వెళ్ళి చూసొస్తా. ఆగాగు, మీ అమ్మ అనుకుంటా నాకైపోయిందిగా ఇక నీకు చేసి ఉంటది. ఇదిగో నా గురించి అడిగితే నేను స్నానానికి వెళ్ళానని చెప్పు. ఆగాగు, ఇందాకటే స్నానం చేశాను చెప్పాను కదా, ఈసారి తల స్నానం చేస్తానని చెప్పు. వెళ్ళు, త్వరగా వెళ్ళు. వెళ్తున్నాను. అమ్మా, అప్పు ఆ టవల్ ఇవ్వు. హలో అమ్మా, చెప్పవే. ఎలా ఉన్నావురా? నేను బాగున్నానే, నువ్వు నాన్న బాగున్నారా? మేము బానే ఉన్నాంలే, కానీ అప్పు ఎలా ఉంది? అప్పు గారు కూడా బానే ఉన్నారే. ఎందుకే, వాళ్ళ అమ్మా నాన్న ఏమంటున్నారా? ఇంకా ఏం అనట్లేదే. ఇంకా ఏం అనట్లేదా? అంటే మేం వాళ్ళతో ఏమనలేదు, అందుకే వాళ్ళు ఇంకా ఏమనలేదు. ఓహో, అలాగా. మరి వాళ్ళు వచ్చి ఇన్ని రోజులైంది కదా, వాళ్ళకేం డౌట్లు రావట్లేదా? డౌట్లు రావట్లేదా అంటే వస్తున్నాయే, పోతున్నాయి కూడా. ఓహో, ఫోన్లో అయితే కొంచెం జాగ్రత్తగా ఉండండి రా. సరే అమ్మా. మీరు చెప్పడం వేరు, దొరికిపోవడం వేరు, అర్థమైందా? సరే సరే. మీరు చెప్తే ఏమైనా ఒప్పుకుంటారేమో, కానీ దొరికిపోతే మనసులో పెట్టేసుకుంటారు. సర్లేవే, నేను చూసుకుంటానని చెప్తున్నాను కదా. అది సరే, కానీ ఒరే మనలో మన మాటగా అడుగుతున్నాను, సరేనా? అడుగు. వాళ్ళు ఎలా ఉన్నారా? బానే ఉన్నారా? బానే ఉన్నారు అంటే ఏం లేదు, ఒప్పుకునేలా ఉన్నారా లేదా అని అడుగుతున్నాను అంతే. అలా అంటావేటే, వాళ్ళు చాలా మంచోళ్ళే, పైగా అంకుల్ నాతో బాగా క్లోజ్ అయిపోయారు తెలుసా? అవునా? అమ్మా నీకు విషయం చెప్పనా, మొన్న అప్పు గారికి ఓ సంబంధం నచ్చకపోతే అంకుల్ నాతో కలిసి ఆ సంబంధాన్ని చెడగొట్టేశారమ్మా. ఏది, మొన్న అప్పు సంబంధం వచ్చిందని చెప్పింది అదేనా? అదే. అమ్మా నీకు విషయం తెలుసా, నేను అంకుల్కి హెల్ప్ చేశాను అనుకుంటున్నారు, కానీ అంకులే ఒక విధంగా నాకు హెల్ప్ చేశారని తెలియదు పాపం. వాళ్ళ అమ్మగారు కొంచెం టఫేనే. ఇందాక డౌట్లు వస్తున్నాయని చెప్పాను కదా, ఆ డౌట్లన్నీ ఆవిడకే వస్తున్నాయే. ఆవిడ టఫ్ అయినా అప్పుగారి మీద ఉన్న ప్రేమతో టఫ్గా కనిపిస్తున్నారు, కానీ లేకపోతే పర్లేదు లేవే. అయినా నేను నీకు చెప్తున్నాను కదా అంకుల్ మన పార్టీ అని, నేను చూసుకుంటా. నేను చూసుకుంటానమ్మా, పర్లేదని చెప్తున్నాను కదా. చెప్పాలమ్మా. వస్తున్నా. ఎవరమ్మా మీరు? అప్పు. అప్పు అంటావంటే ఇది మా చంటిగాడిల్లు. హలో, ఇది మా అప్పు ఇల్లు కూడా. కాదు, మా చంటిగాడిల్లు కాదు, మా అప్పు ఇల్లు. హలో హలో హలో, అప్పు మా అమ్మాయే. మీరంటున్న చంటి ఇక్కడ ఉండడు, మా అప్పు కొలీగు, తన ఆఫీస్ లో ఉంటాడు. ఆఫీసా? ఒరే సంతు. అరే చంటిగా, ఇప్పుడు వచ్చారా? రండి లోపలికి రండి.
రోహిత్ ఎవరు వీళ్ళు? వీడు నా ఫ్రెండ్ అంకుల్ సంతోష్. ఓ మరి అమ్మాయి ఆగిపోయావంటే ఈ అమ్మాయి ఎవరు? మీకు తెలీదు అంకుల్? ఇదే కదా చూడడం, నాకెలా తెలుస్తుంది? అంటే ఈడు చెప్పాడు అనుకున్నాను. ఓ అంటే ఈ నా ఫ్రెండ్ సంతోష్, వీడు మిస్సెస్ అమ్మాయి. అవునా? వీళ్ళకి మా అప్పు ఎలా తెలుసు? అప్పు గారు ఎలా తెలుసు? అంటే నేనే చెప్పాను అంకుల్, వీళ్ళు వచ్చినప్పుడు ఒకవేళ నేను ఇంట్లో లేకపోతే అప్పు గారి పేరు చెప్పమని చెప్పాను. ఓ అందుకే చెప్పుంటారు. మంచి ఆలోచనయ్యా. సరేగాని మరి నిన్ను చంటే అని అడుగుతారేంటి? అది కూడా అన్నారా? ఊళ్ళో నిన్ను చంటే అని పిలుస్తారా? అవునంకుల్. మరి ఎప్పుడు చెప్పలేదండి నువ్వు? అంటే ఊర్లో పిలుస్తారు కదా అంకుల్, ఇక్కడ ఎందుకు చెప్పడం అని చెప్పలేదు. మాట నువ్వు నని. సరే మరి లోపల తీసురా, అక్కడ నిలబడి మాట్లాడుతూ లోపలికి రండమ్మా. జర్నీ చాలా బాగా జరిగింది కదా. వచ్చండి. అదేంటి లోపల తీసుకెళ్తున్నా? చాలా రోజులు అయింది కదా అందుకే. ఎరా ఇంకేటి విశేషాలు? అమ్మయ్యా టైంకి భలే మేనేజ్ చేశారా బాబు. నేను బాగానే మేనేజ్ చేశానురా, కానీ అక్కడ దీని ఎక్స్ప్రెషన్ చూసావా? ఎడ్డి ముఖం. అవునరా, ఇంతకీ అప్పు వాళ్ళ ఫాదర్ ఇక్కడెందుకున్నాడురా? కొంప తీసి మొత్తం చెప్పేశారా? అంతా ఓకేనా? అంతా ఓకే అయితే మేనేజ్ ఎందుకు చేస్తాడు ఎడ్డి మొహమూడా? ఏంటే ఏంటి? ఒరే ఇప్పుడు ఎందుకు లేరా? ఇప్పుడు ఎందుకు? వీడు ఇప్పుడు ఎందుకు అంటున్నాడు కాబట్టి వదిలేస్తున్నా. మనిషి గారు మీరు కూర్చోండి కూర్చోండి. నువ్వు రారా ఇక్కడ కూర్చోండి. అమ్మా ఏంటో ఈ ఫ్రెండ్షిప్. ఏంట్రా ఎవరొచ్చారు డాడీ? ఎవరు? రోహిత్ ఫ్రెండ్స్ అంట. రోహిత్ ఫ్రెండ్సా? నూకరాజా? చచా వాడు కదమ్మా, వీళ్ళు కొంచెం తెల్లగానే ఉన్నారు. ఎవరో ఇద్దరు వచ్చారు. ఇద్దరా? నువ్వెక్కడికి? అది డాడీ కిచెన్ కిచెన్ లోకి వాటర్ తాగేసొద్దామని. సరే మరి నువ్వు వెళ్ళి డాడీ. ఇంకేంట్రా చెప్పాలరా? ఆ చంటి ఇంతకీ అప్పు ఎక్కడా? మనీషా మనీషా ఇంతకీ నువ్వెప్పుడొచ్చావే? ఇందాకే వచ్చాము అప్పు. అవునా? అయినా చండీ గారు మా డాడీకి మీ ఫ్రెండ్స్ వచ్చారని చెప్పారంట, మనీషా కూడా వచ్చింది కదా? అది కాదు అప్పు గారు, ఇప్పుడు వీళ్ళిద్దరూ మనకు తెలుసని చెప్తే మీ నాన్నగారికి మన మీద ఏమైనా డౌట్ రావచ్చేమో అని నా ఫ్రెండ్స్ అని చెప్పాను. అయినా అప్పు మీ పేరెంట్స్ ఎందుకు ఇక్కడున్నారు? అదో పెద్ద కదే చంటి గారు, మీరు చెప్తారా నన్ను చెప్పమంటారా? అయినా కథలైతే మీరే బాగా చెప్తారు, మీరు చెప్పేసేయండి. సరే అప్పు గారు. అర్థమైంది కదా ఇది కథ. అందుకని నా పేరు చంటి కాదు, రోహిత్ అన్నట్టు. అప్పు గారు మీకు విషయం చెప్పాలండి, ఇందాక మీ నాన్న ఇదిగోండి ఈ దరిద్రుడి వల్లే మీ నాన్నగారు తలుపు తీసిన వెంటనే చంటి ఉన్నాడా అని అడిగినట్టు ఉన్నాడు. మీ నాన్నగారికి చంటి ఎవరా అని డౌట్ వచ్చిందండి. అప్పు గారు నేనేదో మేనేజ్ చేసి చెప్పేలోపే ఆయనే నా ముద్దు పేరు ఊర్లో చంటి ఏమో అని ఫిక్స్ అయిపోయారండి. నేను కూడా అవునని చెప్పాను. పర్లేదండి. ఏం పర్లేదులేని చంటి గారు, మా అమ్మ ఎలాగో ఇక్కడ లేదు కదా. అయినా మా అమ్మకే అండి చంటి అంటే డౌట్, మా డాడీకేం లేదు. సో నో ప్రాబ్లం, మేనేజ్ చేసేయచ్చు. ఇప్పటికి మేనేజ్ చేసేయచ్చు.
అయినా మీరేంటే ఇంత సడన్ గా వచ్చారు? అదేంటప్పు, నేను ఫోన్ చేసి చెప్పానే డాక్టర్ అపాయింట్మెంట్ ఉందని. ఎరా చెప్పలేదా? నేను చెప్పాను రా ఆవిడకి. అదే అప్పు గారు ఆ గదిలో. ఇది కూడా అనుకున్నారా? అన్నీ ఇంతేనే, చెప్పకుండానే చెప్పేసాను 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 అనుకుంటున్నారు. మొన్న నూకరాజు వచ్చినప్పుడు కూడా అంతే చెప్పు. నూకరాజు వచ్చాడా? ఎక్కడున్నాడప్పు? నువ్వు ఒకదాని వాపే బాబు, వచ్చేసి వెళ్ళిపోయాడు కూడా. ఇంతకీ మీ సంగతి ఏంటి? చెప్పకుండానే అన్ని చెప్పేసాను చెప్పేసాను అంటున్నారు. మొన్న నూకరాజ్ విషయంలో, ఇప్పుడు ఈ విషయంలో. అన్నాడు మనీష గారు, మీ డాక్టర్ అపాయింట్మెంట్ ఎప్పుడండి? ఎల్లుండి చంటి. ఎల్లుండా? ఉండండి, మీకు వచ్చిన దగ్గర నుంచి మంచినీళ్ళు మంచినీళ్ళు ఇప్పుడు తెచ్చారు కదా, ఏమైనా తినడానికి చేసి తీసుకొస్తాను. సరేనా? ఇప్పుడు వస్తాను అప్పు గారు. ఇదిగో వాటర్ తీసుకో. సరే అయితే నేను వెళ్తాను. అప్పు ఎక్కడికే? ఇంకొద్దిసేపు ఉండొచ్చు కదా. అమ్మో లేదే బాబు, పక్క రూమ్ లో మా డాడీ ఉన్నారు, అందుకే తొందరగా వెళ్ళాలి. అదేంటే ఇప్పుడు ఇక్కడ నేను ఒక్కదాన్నే ఉండాలా? అదేంటే, నీకు నేను ఉన్నాను కదే. అక్కడే నీ మొహం చూడలేకపోతున్నాను, మళ్ళీ ఇక్కడ కూడా నీ మొహమే చూడాలా? అప్పు ఇంకొంచెం సేపు ఉండే ప్లీజే. లేదే, నేను ఇప్పుడు వెళ్ళకపోతే డాడీకి డౌట్ వస్తుంది. ఇగో నువ్వు ఇప్పుడు వెళ్ళిపోయావనుకో, నేను మళ్ళీ ఇక్కడికి రాని చెప్తున్నా. ఏ అలా అంటావేంటి? సర్లే, ఏదో ఒకటి చేసి ప్లాన్. మనీషా ఐడియా. అద్విన్ కదా, కొద్దిసేపు తర్వాత రా, నేను ఇప్పుడు వెళ్తాను. సరేనా? బాయ్. సరే, జాగ్రత్త, గుర్తుందిగా. ఏమండి? హలో, ఎక్స్క్యూజ్ మీ, నేను మనీషా. అదే మీ పక్క గదిలో ఉంటాడు రోహిత్, వాళ్ళ ఫ్రెండ్ని. ఏ ఏంటే కొంపు తీసి మనం ఇందాక అనుకున్న ప్లాన్ కానీ చేస్తున్నావా ఏంటి? ప్లాన్ ఏంటండి? ఉసే పిచ్చిదానా, ఎక్స్ట్రా చేయకు, నాకు అర్థమవుతుంది. నేను ఈ ప్లాన్ ఫాలో అవ్వమంది మా డాడీ ఉన్నప్పుడు. అసలు మా డాడీ రూమ్లోనే లేరు. ఇల్లు మా డాడీ ఉన్నప్పుడు రా. ఏ ఒకసారి ఆగు. అయినా అసలు నీ మాడ్యులేషన్ ఏంటి? ఏదో 1965 ఆర్టిస్ట్ లాగా. నేను మనీషని, పక్కన రోహిత్ వాళ్ళ అని చెప్తున్నావు. అవును, నువ్వు అసలు నిజంగానే మనిషివే కాదు. ముందెళ్ళి ఆ మాడ్యులేషన్ మార్చు. పైగా ఆ సోదంతా ఎందుకు యాడ్ చేస్తున్నావు నువ్వు? అవేం అవసరం లేదు, నేను అడగమంది అడుగు చాలు. ఎలా ఎల్లు మా డాడీ ఉన్నప్పుడు రా. అప్పు ఆ రూమ్లో ఒక్కదాన్నే బోర్ కొడుతుంది. డాడీ ఏమి పేరు బయట ఉన్నారా? ఏంట్రా చంటి, ఏంటి సంగతులు? చంటి కాదు, రోహిత్. ఏంట్రా అన్నావు? రోహిత్ రా. రోహిత్? ఆ రోహిత్ ఏంటి సంగతులు చెప్పాలరా? కహన పర్హలో తిట్టుకొచ్చిన పేరు పెట్టుకున్నాడు రోహిత్ అని. ఏమన్నారా? ఏం లేదురా, చెప్పిన అర్థం కాదులే. అట్లా కాదురా, వాళ్ళంతా నీ నిక్నేమ్ చంటి అని ఫిక్స్ అయ్యారు కదా, నేను పిలిస్తే ప్రాబ్లం ఏంటి నీకు? రే, వాళ్ళు చంటి అని ఫిక్స్ అయ్యారు, అలా అని 10 సార్లు చంటి చంటి అని పిలవకు, మంచిది కాదు. రోహిత్. రోహిత్ ఏ మాటగా మాట్రా, మొత్తానికి మీరు బలి సెట్ చేసుకున్నారా? థ్యాంక్స్ రా, అంతా అప్పుగారేరా. అవును రే, నీ యూట్యూబ్ వీడియోలు ఎంతవరకు వచ్చినాయరా? అలా అడుగుతాడేటి అంటే ఏంట్రా, నువ్వు చూడట్లేదా? నేనే కాదు, ఎవరు చూడట్లేదు. ఏం మాట్లాడుతున్నారా? అంటే ఊర్లో వాళ్ళందరూ అదే మాట్లాడుకుంటున్నారా? అదే మాట్లాడుకుంటున్నారా? అలా అలా మాట్లాడుకుంటున్నారంటే నా వీడియోలు చూసినట్టేగా. చూడకూడదని మాట్లాడుకుంటున్నారు. ఒరే ఏదైనా చూస్తేనే అర్థమవుద్దురా, ఆయన గాడిదివి, నీకేం అర్థమవుతుంది చెప్పు. ఎలా నేను వీడియో చేస్తాను. సరిగ్గా మాకు తినడానికి ఏదో వండుతాను. ఆ వీడియోలో చేసిందే నీకు పెడతాను, పే కదలే గాడిదే. ఎంత వీడు ఊర్లో ఎవరు చూడట్లేదట అంత మంచి వీడియోలు చేస్తుంటే.
అవునరా అప్పు, మధ్యాహ్నం భోజనాల్లో కాస్త ఉప్పు కారాలు అటు ఇటు అయినట్టుగా ఉన్నాయి కదా. అవునా? ఏంలే డాడీ, నాకు బాగానే ఉంది. కానీ ఆ ఒక్క ఫ్రైలోనే ఉప్పు కరెక్ట్గానే ఉంది, కానీ కారమే కొంచెం తక్కువైనట్టుంది. మిగతాదంతా బాగానే ఉంది. అవునులే, ఇంతమందికి వండాలంటే కాస్త ఎస్టిమేషన్ అటు ఇటు అవుతూ ఉంటుంది. నేను అబ్బాయికి ఓ మాట చెప్పేసి వస్తాను, ఎలాగూ వండుతున్నాడు కదా, అవసరమైతే నేను సాయం చేస్తానంటాను. సరే డాడీ. ఏంటమ్మా? ఏం లేదండి. ఏమండి, మీ దగ్గర ఐఫోన్ చార్జర్ ఉందా? ఏంటి, ఐఫోనా? అంటే మీరు ఐఫోనే యూజ్ చేస్తున్నారా? మీరు కూడా ఐఫోనే యూజ్ చేస్తారా? అవునండి, నేను ఐఫోనే యూజ్ చేస్తాను. అంటే మీరు ఐఫోన్ చార్జరే యూజ్ చేస్తారా? అవును. అంటే మీరు కూడా ఐఫోన్ చార్జరే యూజ్ చేస్తారా? అవునండి, నేను ఐఫోన్ చార్జరే యూజ్ చేస్తాను. ఆగండి, నేను వచ్చి నా ఐఫోన్ చార్జర్ ఇస్తాను. రండి రండి రండి. అంటే ఏంటండి, మీది కూడా ఐఫోన్ వైట్ చార్జరేనా? అవును. ప్లీజ్ మీది కూడా వైట్ చార్జర్ అని మాత్రం చెప్పకండి. అయ్యో అయ్యో, నాది కూడా వైట్ చార్జరే, వైట్ చార్జరే, వైట్ చార్జరేనండి. అయితే మనం ఇంకా బెస్ట్ ఫ్రెండ్స్ అయిపోయామన్నమాట. బెస్ట్ ఫ్రెండ్స్ అండి. అయితే నేను ఒంటరిగా ఉండాల్సిన అవసరం లేదు, నాతో మాట్లాడడానికి మీరుంటారు. అదే అదే, ఉంటాను ఉంటానండి. అంటే మీది కూడా వైట్ చార్జరే, చార్జర్ ఐఫోన్ చార్జర్. అమ్మయ్య వెళ్ళిపోయారు. ఇంకేం మనిషా, నీ హెల్త్ అది బాగానే ఉంటుందా? బాగానే ఉందే.